ఇది RX100 పిక్చరు, చాలా బాగా వచ్చిందండి ఈ పిక్చరు. అశోక్ రెడ్డి గారు ప్రొడ్యూసరు, అశోక్ రెడ్డి గారు అండ్ అజయ్ భూపతి వచ్చి నాకు సబ్జెక్ట్ చెప్పారు, చాలా బాగా ఉంది అని ఇమ్మీడియట్గా నేను యాక్సెప్ట్ చేశాను. దాని తర్వాత దాన్ని జరిగిందండి, కాస్ట్యూమ్స్ అన్నీ తీసేసి ఇక్కడ నేను వచ్చాను షూటింగ్ కోసం. అంటే నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒక నేను 30 ఇయర్స్గా ఉంటాను, 100 ఫిల్మ్స్ చేశాను, ఇప్పుడు ఫినిష్ అయింది. అంటే ఎప్పుడు డైరెక్టర్ ప్రొడ్యూసర్ వస్తారు బాగా చెప్తారు సబ్జెక్టు, అంటే షూటింగ్ స్పాట్కి వస్తే అది అన్నీ వాళ్ళు ఎలా చెప్పారో అలా జరగదు. ఏదైనా కాంప్రమైజ్ ఉంటుంది, ఏదైనా ప్రాబ్లం చెప్తారు, ఏం సార్ మీరు అలా చెప్పారే బాగా తీసిన అది అన్నీ ఉంటుంది, ఏదైనా ప్రాబ్లం చెప్తారు. కానీ ఈ పిక్చర్లో RX100లో వాళ్ళు ఏం చెప్పారో అది అన్నీ అలాగే చేశారు వితౌట్ ఎనీ కాంప్రమైజ్. సో దాట్ ఇట్ సెల్ఫ్ షోస్ దాట్ ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ గుడ్ ఫిలిం. ఇట్స్ అ మాస్ ఫిలిం అండ్ గుడ్ ఎంటర్టైనర్. ఇట్స్ అ లవ్ స్టోరీ, ఐ మీన్ ట్రూ లవ్ స్టోరీ. ఇట్ హస్ కమ్అట్ రియలీ వెరీ వెల్ బట్ ఎమోషన్ వైజ్ ఆల్సో. అండ్ దెర్ ఆర్ 5 థింగ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ అ పిక్చర్, ఎవ్రీబడి నోస్ దాట్. ద ప్రొడక్షన్ హౌస్ హ్యాస్ టు బి వెరీ గుడ్. వన్ అవర్ ప్రొడ్యూసర్ మిస్టర్ అశోక్ రెడ్డి, హీఈస్ అ వెరీ గుడ్ ప్రొడ్యూసర్. హీఈస్ నాట్ ద యూజువల్ కమర్షియల్ ప్రొడ్యూసర్. ఐ థింక్ హీఈస్ ఫ్రమ్ వాట్ యూ కాల్ దట్ బిజినెస్ బ్యాక్గ్రౌండ్. సో ద వే హీ డీల్స్ విత్ ద ఆర్టిస్ట్ అండ్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ ఆల్ ద టెక్నీషియన్ ఇన్ అ వెరీ ఫ్రెండ్లీ మేనర్, నాట్ లైక్ అ రెగ్యులర్ ప్రొడ్యూసర్. ఈజ్ లైక్ అ బ్రదర్, హీ డీల్స్ ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీబడి. అండ్ ఈస్ అ గుడ్ పే మాస్టర్ ఆల్సో. బిఫోర్ ద ఫిల్మ్ ఇస్ ఓవర్ హీ హస్ పెయిడ్ మీ ద హోల్ మనీ. సో ఈజ్ అ ఫెంటాస్టిక్ ప్రొడ్యూసర్ ఫర్ అస్. అండ్ దెన్ ఐ హ్యావ్ టు సే అబౌట్ ద డైరెక్టర్ అజయ్ భూపతి, వెరీ గుడ్ టెక్నీషియన్. హీఈస్ ఫ్రమ్ ద స్కూల్ ఆఫ్ మిస్టర్ రామ్ గోపాల్ వర్మ ఇట్ సీమ్స్. ద వే హీ డెల్ ద హోల్ ఫిలిం వాస్ రియలీ వెరీ నైస్. ఐ మీన్ లైక్ దిస్ ఇస్ నాట్ లైక్ హిస్ ఫస్ట్ ఫిలిం. ఏదో 20 పిక్చర్స్ ఆల్రెడీ చేసి పెద్ద ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ అలాగా చేశారు ఈ పిక్చర్లో. ఏమీ డౌట్ లేదు పిక్చర్లో. నేను 30 డేస్ ఏదో యాక్ట్ చేశానండి మంచి క్యారెక్టర్ దీంట్లో. అంటే ఏం చెప్పారో దానే తీశారు, అదే తీశారు. అంటే విత్ ఎక్స్పర్టైజ్. నేను కూడా వచ్చి నా స్టైల్లో స్టార్ట్ చేశాను, నా స్టైల్లో అన్నీ వద్దని చెప్పి ఇలా లేదు సార్ అదే అది సార్ అలా అంటే కంట్రోల్గా నేను నన్ను అన్నీ కంట్రోల్ తీసి వాళ్ళు ఏం కావాలో అదే తీశారు. నా మాత్రం కాదు, నా దగ్గర మాత్రం కాదు, అందరితోనే హీరోయిన్తోనే హీరోతోనే అందరితోనే ఇదే చేశారు. ఎందుకంటే హీ హస్ సీన్ ద హోల్ ఫిలిం ఇన్ హిస్ మైండ్ బిఫోర్ హీ కుడ్ స్టార్ట్ ద ఫిలిం. హీ హస్ సీన్ ద ఎంటైర్ ఫిల్మ్ ఇన్ హిస్ మైండ్. సో హీ వాంటెడ్ ఓన్లీ దిస్ ఓన్లీ దట్ కైండ్ ఆఫ్ అ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్. సో ద ఫిల్మ్ హ్యాస్ కమ్ అవుట్ ద వే హీ వాంటెడ్ ద ఫిల్మ్. సో దాట్ ఇట్ సెల్ఫ్ అ గ్రేట్ సక్సెస్. అండ్ హీ హస్ పుట్ అ వెరీ గుడ్ ఎడిటర్ మిస్టర్ ప్రవీణ్. హీ ఈస్ అ నేషనల్ అవార్డ్ విన్నర్ మిస్టర్ ప్రవీణ్. He has done the editing, and Rami Reddy is a very good cameraman. He has done the DOP, director of photography. He has done the fantastic job. And heroine Payal, she is also an award winner. She has done a lot of films in other languages. She has done a fantastic job in this film, and she is looking gorgeous also. She is very nice. And hero, especially our Karthik, very nice gentleman. For an artist, he dances very well. He performs really very well, and he has got a very good character. His attitude as an actor is fantastic and phenomenal. He every day he learns, and the way he interacts with all the other artists also very nice. He has got a very very bright future in this. Actually, I was telling him even for this film, there are lot of it has got a good hype in Tamil Nadu also after seeing the trailer. Lot of people wanted to buy the film for Tamil. Even I tried to get hold of the rights. They put me on pending Mr. Ashok Reddy. So I was telling Karthik that, Karthik, I might be doing a film.
చెప్తానన్నయ్య, ఈ ఇయర్ కూడా చాలా బిజీగానే ఉంది, అలా అయిపోయారు. ఇప్పుడే చాలా మంచి వాళ్ళకి ఆఫర్స్ వస్తే ఉంటుంది. అండ్ హీ హస్ గాట్ అ బ్రైట్ ఫ్యూచర్. ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. సిన్స్ యాజ్ ఐ టోల్డ్ యూ, దర్ ఆర్ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ ఇన్ అ ఫిల్మ్ టు బికమ్ అ హిట్. సో ఇట్ హెస్ గాట్ ఆల్ ద ఫైవ్ ఇంగ్రీడియంట్స్ లైక్ గుడ్ ప్రొడక్షన్ హౌస్, గుడ్ ఆర్టిస్ట్, గుడ్ టెక్నీషియన్ అండ్ ఎవ్రీథింగ్, గుడ్ కైండ్ ఆఫ్ అ పబ్లిసిటీ అండ్ ద వే ఇట్ ఈస్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్ టు ద పబ్లిక్ అండ్ ఇట్స్ ఆల్సో వెరీ గుడ్. సో డెఫినెట్లీ దిస్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు రాక్ ఎన్ హ్యావ్ విత్ ఆల్ యువర్ సపోర్ట్. కమ్ బ్యాక్ అండి. Yeah, yeah, definitely, definitely. And since the way they are doing the publicity and all, publicity is one criteria. The content is very good. It is for today's trend. The whole subject is with the very good. That is why I am expecting this film really very much. Subject andi, subject to subject ante this is not a usual love subject. I have done myself around 25-30 love subjects. Chala Chanduropu ane chala vitta hit, akkada kuda chala love subjects hit ayindani naaku. Ante deentlo oka freshness different ga, or naturality, or reality that is there in this film. The script itself has got a very good ingredient. Like this is going to be a different but very natural love subject. So that really attracted me in this film. Heroic unda ante, as I told you, Ajay Bhupathi has conceived the whole character in such a way that Rao Ramesh garu character gane na character gane anni undu chaala important. Edhe nothing is, you know, Tinichamari in solvanga, you cannot force that character. No, we have to give some importance to this fellow for his stardom. Nothing is there. Whatever the subject needs, it is there. So my character is also, he has dealt in such a way that whatever is there, all minute nuances of emotion of a father, it is all there. So it has come out really very well. Everybody was telling that in the second half it has come out really well, that bondage between hero and my character has come out really very well. I'm really happy about it. Fights ante simple fights unnayandi, simple natural ga emi kovangane edaina chestam kotadam adanni undi. Getup aa character adigindani అంటే ఏమి అలా ఫోర్స్ చేయలేదు, ఇది ఇలా ఉండాలి అది ఆ క్యారెక్టర్, నథింగ్ ఇన్స్పిరేషన్. వాట్ దిస్ క్యారెక్టర్ దట్ ఈస్ దేర్, హీఈస్ లైక్ అన్ ఎల్డర్లీ, హీ వాస్ యంగ్ గాయ్ ఇన్ ద ప్రీవియస్లీ, బట్ ఆఫ్టర్ దిస్ గాయ్ యూ నో గ్రోస్ అప్ ఈ బికమ్స్ ఓల్డ్ ఇన్ ద సెన్స్ మిడ్ ఏజ్ గాయ్. సో దట్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్. ఫార్ దాట్ వాట్ ఎవర్ ఇస్ నెసెసరీ, లైక్ వీ గోట్ అ గ్రే హెయిర్, గ్రే ముస్టాచ్ అండ్ ఎవ్రీథింగ్ వెరీ న్యాచురల్ వితౌట్ మేకప్, ఇట్స్ ఆల్ దేర్ ఇన్ ద ఫిల్మ్. అది రీసన్ లేదు, అప్పుడప్పుడు వస్తాను అప్పుడప్పుడు పోతాడు. అదే ఏంటి, అంత ప్లానింగ్ లేదండి, బికాస్ ఐఎమ్ ద ఫస్ట్ వన్ టు కమ్ ఇన్ మై ఫ్యామిలీ యాజ్ అన్ యాక్టర్. మై ఫ్యామిలీ ఆల్ డాక్టర్స్ అండ్ ఇంజనీయర్స్, మై ఫాదర్ ఇస్ అ పోలీస్ ఆఫీసర్. ఐఎమ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఫిల్మ్. సో ఐ కేమ్, ఐ వర్క్డ్ హార్డ్ అండ్ ఐ బికేమ్ ఎ హీరో అండ్ ఐ హవ్ డన్ అరౌండ్ 100 ఫిల్మ్స్. ఐ డోంట్ ప్లాన్ వెరీ మచ్, వాట్ ఎవర్ కమ్స్ ఇన్ మై వే ఐ జస్ట్ టేక్ ఇట్ లైక్ దాట్. Like that I am taking this, that's all. Nowadays everybody plans everything and they do and they build their career. I have not done that kind of a thing for the past 30 years. I just do what I like. Yandi Tamil lo ippudu Atti ane oka film jarugutundandi, Veta Nayi, Kuska moodu picture jarugutundandi. Okay, thank you.